हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू माय यूट्यूब चैनल बीर यू आर गोना डाई ఎప్పుడు పోతాం తెలియదు కాబట్టి ఎంత టైం దొరికితే అంత టైం ఎంజాయ్ చేయాలి వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి సో అది మన ఛానల్ మోటో ఆల్రెడీ చెప్పిన చాలాసార్లు ఓకే సో అంటే చాలా అయిపోయింది మన ఎలా అయిపోయింది అన్నమాట నాకు తెలిసి రైడ్కి వెళ్ళి సో ఎందుకు ఇరు సండే డేట్ వచ్చి 2020 అన్నమాట సండే కాబట్టి చిన్న రైడ్ వేద్దాం అనుకుంటున్నా సో అట్లా బయలుదేరదామని సో ఇది మాత్రం సోలో రైడ్ అనమాట ఒకనే పోతున్నా ఇంత ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరు వేసుకొని పోయేది బట్ ఇప్పుడు మాత్రం ఒకనే పోతున్నా యాక్చువల్లీ ఇంతకుముందు పోయిన ప్లేస్ అది బట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్లుందో తెలియదు కాబట్టి సో చూడ్డానికి వెళ్తున్నా సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది అది చేరిగిపోతున్నా అనేది ఏం లేదు అదే సేమ్ రంగనాయక్ సాగర్ సిద్దిపేట్ మన దగ్గరలో ఉన్న మంచి డ్యామ్ సో వెళ్తున్నా అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ప్రజెంట్ సిచ్యువేషన్ అలో చేస్తున్నారా లేదా వాటర్ ఎంతవరకు వచ్చినాయి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి సిచ్యువేషన్ అనేది చూద్దాం మీరు సో స్టే ట్యూన్డ్ ఎప్పుడు చెప్పేదే బట్ మళ్ళీ చెప్తున్నా రైడింగ్ పోవాలంటే ఖచ్చితంగా రైడింగ్ షూస్ మనం చక్కగా పోయినా అవతల రోడ్ చక్కగా రాకపోవచ్చు కార్లకు సేఫ్టీ కోసం తర్వాత మెయిన్ వచ్చి హెల్మెట్ హెల్మెట్ కొంచెం ఇద్దర స్పెషల్గా కొంచెం డిజైన్ చేసుకున్నా కొంచెం డిఫరెంట్గా కనబడాలని చెప్పి సో బాదాం తినుడి అప్పుడప్పుడు హెల్త్కి మంచిది కెమెరా దానికి అట్లా సెటప్ చేసి ఛార్జింగ్ పెట్టినామంటే ఛార్జింగ్ లేదని రెంట్ రైడింగ్ జాకెట్ ఇది అయిపోయిన తర్వాత మనం జరుపుకుందాం ఇది సెటప్ కావాలి ఛార్జింగ్ కేబుల్స్ మాస్క్ ఒకటి అది నా బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఇవి నేను రైడ్కి జనరల్గా క్యారీ చేసే సామాన్ లివింగ్ ఫ్రమ్ హోమ్ స్టెప్స్ ఇది మన ట్రైపాడ్ ఇప్పుడు ఉన్నది దీన్ని మార్చాలే షాండ్రాల్ అవుతుంది ఇదే వాడుతున్నా ఒకటి కీ సెట్ ఉన్నాయని అవి బండి ఓపెన్ చేసేసిరా గేట్ ఓపెన్ చేసుకుని ఇది లోపల పెట్టాం నాన్న తాళం ఏడుంది బండి తీసున్నా సో జర్నీ పెట్రోల్ లేదు పెట్రోల్లో పడేదా ఇంకా కొన్ని చిన్న చిన్న పండుగ చూస్తుంది ఏటీఎంలో పైసలు తీసుకోవాలి ఐడిబిఐ ఏటీఎం పిన్ నెంబర్ అవి చూపెట్టాం ఇప్పుడు మన 45 50 18 అవి 18 అంటే 3600 కదా 200 ఇవి 1000 అండి మొత్తం 4550 అంటే ఇంకొక 50 వస్తుంది నాకు సో రాయదు కదా దాని మీద అదే నేను బుక్ మర్చిపోయినాను బుక్లో రాస్తుంది మీరు ఇలా రాసుకుంటారా ఇలా రాసుకుంటారా నేను బుక్ మర్చిపోయినా ఓకే అబ్బా చిట్టి పైసలు కట్టేసినాం నలుగు
45 ఇంత టైం కాదు, తక్కువ ఉంది. ఇంతకే స్పీడ్ సరిగా పోతే కార్ అనేది చెప్పలా. అది ఇంపార్టెంట్ ఉంది కదా, అది కాకుండా కొంచెం ముందుకు పోతే ఐడిబిఐ బ్యాంక్ వస్తుంది. ఉంది, ఇప్పుడే డిస్కషన్ అయింది. ఎంత ఉండాలి వెనక టైర్లో గాలి? 50 దాకా వెనక టైర్లో గాలి రీడింగ్ 45-50 దాకా ఉండాలి. ముంగట ముంగట 35. సో ఎయిర్ ప్రెజర్ వచ్చి వెనకాల 45 ఉండాలంట. 45 అంటే అది ఏందో, యూనిట్ ప్రెజర్ని ఎలా కొలుస్తారు? ఈ అవలగాని కోసం వచ్చాను. అరేగా నా గాడి ఆపింది మరి, ఆ నుంచి లెఫ్ట్ తీసుకోమని చెప్తుంది. అబ్బే కూర్చిపోతుంది. కూర కొట్టినావా? వద్దు, వచ్చేస్తా అంతే. గాలి లేదు, అవు లేని తర్వాత పచ్చిన చూపడుతుంది. తాగుతారా? మా చైన్ ప్యాకెట్ మనం చేయాలి. అదే కదా, మళ్ళీ కొట్టుకుంటుంది అది. పోయినాక చేపిస్తాను. ఒకవేళ హైవే మీద నుంచి వస్తే కనుక ఇటు సైడ్ నుంచి డైరెక్ట్ రావచ్చు, కానీ సిద్దిపేట లోపల నుంచి మాత్రం రాకూరి. సిద్దిపేట నుంచి లోపల నుంచి మాత్రం రావద్దు. సిద్దిపేట రూట్ బాగాలేదు, ఇట్లా రావచ్చు. అట్లా పోయినా అయిపోతుంది. హలో, చేయట్లేదా? ఏమైందండి, అలా చేస్తలేరా? యూట్యూబర్ ప్రజ్ఞాపు కజ్వేల్ కెమెరా యూట్యూబ్ ఛానల్, యూట్యూబర్ వీడియోస్ చేస్తాం. అంటే ప్లేస్ ఎట్లా వెళ్ళాలి ఏంది ఆ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాం అన్నమాట యూట్యూబ్లో. కొంచెం రైట్ అన్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా హైవే మీద నుంచి వస్తే ఇటు సైడ్, ఇక్కడ ఇటు సైడ్ నుంచి డైరెక్ట్ వచ్చేయచ్చు. థ్యాంక్ యూ అనుకుందామా మనం? థ్యాంక్ యూ అనుకుందామా? థ్యాంక్ యూ. పోలీసులు ఆపారు. అయింది, పోలీసులు ఎందుకు ఆపి పోనేరేమనుకున్నావా? ఆపితే ఏందది గెటప్? ఏందో మరి పరిసన్ అయినట్టు పోరాడు. అరే యూట్యూబర్లను ఆ మాత్రం అర్థం చేసుకోరేందా? యూట్యూబర్లను అర్థం చేసుకోవట్లేదండి. యూట్యూబర్ల కష్టాలు చూడు. డ్యామ్ పైకి ఎక్కుతుంటే మజా ఉంటుంది ఇప్పుడు. అంతే, నీకు చెప్పరాదు రా, నేనైతే కరెక్ట్ చెప్తా. యూట్యూబర్ నేను అంటే అయ్యే పాయ్. చూసా పైకి ఎట్లుందో ఎంట్రీ? ఏం చెప్పేది, మన దాంట్లో ఏముండదు. ఇగో క్రేజీ ఉంటుంది ఇక్కడ ఎక్కేది. అసలు ఎంట్రెన్స్ రా, ఇదే ఒకటే ఎంట్రెన్స్. ఎంట్రెన్స్ ఒకటే, ఇట్లకించే రావాలి, ఇట్లకించే పోవాలి. అంటే వేరే ఊరికి పోవచ్చంట మరి, అటు సైడ్ నుంచి అట్లానే పోయి
సండే కదా జనాలు పబ్లిక్ ఫుల్ ఉంటారు ఇలా పబ్లిక్ అక్కో అది ఐలాండ్కి పోదాం ఫస్ట్ ఒక రౌండ్ వేసేద్దామా వాటర్ బాగుంది రో చాలా బాగుంది వాటర్ ఇది చుట్టూ ఎంత ఉంటుందో తెలియదు మనకి డ్యాము ఏ టూ వేవా ఇది అక్కో అవును మూడు టీఎంసీలే అంతే వాటర్ మూడు టీఎంసీలు పంద్రా టీఎంసీ అది ఇది జస్ట్ మూడే మూడు టీఎంసీలకి అట్లా అంటే 15 టీఎంసీలు మల్లన్న సాగర్ 54 టీఎంసీలు అది అది మొత్తం ఆ ఊరే 12 ఊర్లు ఎందుకని మనం మొత్తమే అయినట్టున్నాం మరి ఇప్పుడు ఇప్పుడే రంగనాయక్ సార్ రీసేను వీరు మా ఫ్రెండ్ సలావుద్దీన్ చెడ్డి దోస్త్ బచ్పన్ దోస్త్ స్కూల్ మేట్ అండి ఇక సో ఇది సేమ్ మన కొండమ్మ పోచమ్మ సాగర్ లాగా ఇది ఏంటి అది దాని ఏమంటారు బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అంటే కొంచెం పోయిన దానికి వేబిజ్ టైప్ రంగనాయక్ సాగర్ ఇది సో పైకి పోదాం పై నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి సో లోపలికి వెళ్తున్నాం కదా కొంచెం ఇక్కడ నుంచి బెండ్ అయ్యి వెళ్ళాలంట ఈ మెట్లు కూడా లో క్వాలిటీ ఉండే అంత కట్టుకున్న కాలంలోకి పోయింది అనుకో ఏం చేయలేం సి ఇది కొంచెం వ్యూ బాగుంటుంది చూడడానికి ఎక్కి పైన ఎక్కి అలానే చూపించిన బట్ ఇప్పుడు వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి వర్షాలు పడడం వల్ల బాగా నిండినాయి అనుకుంటా ఫుల్ అంటే ఫుల్ వాటర్ ఇంకా దీని కెపాసిటీ ఫుల్ నిండుతా అనుకుంటా మూడు టీఎంసీలు అంతే త్రీ టీఎంసీ హెల్మెట్ పెట్టుకుని మావాడు హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో నేను వీడియో తీసుకుంటా మంచులు ఏ నార్మల్ ఫోన్ లాగానే ఒక స్టాండ్ అయ్యాయి మంచి ఫస్ట్ టైం పోయినప్పుడు ఆయన ఎమ్మెల్యేలు ఇమ్మెల్యేలు కనిపించింది తెలుసా ఐలాండ్ చుట్టూ ఒక రౌండ్ వేసినాం అంటే అందులో ఉన్నాయి మరి ఎప్పటి నుంచో అంటే న్యాచురల్ కొండరా అయితే దాన్నే ఇక తీసేయడం ఎందుకని అట్లే వదిలేసేది ఇక చుట్టూ వాటర్ నింపుతారు కదా అని చెప్పి సో ఫ్రెండ్స్ ఇది ఐలాండ్కి రూట్ అంటే అటు లెఫ్ట్ వెళ్ళొచ్చు రైట్ వెళ్ళొచ్చు మధ్య నుంచి ఐలాండ్కి పోవచ్చు అంతేనారా వారి ఐలాండ్ పోతే కదా రైట్ సండే కదా ఎంతమంది వచ్చారు జనాలు ఫుల్ వీకెండ్ అది పొద్దున బాగా వస్తుంది వచ్చాము లేదు ఈవినింగ్ టైమే బాగా వస్తుంది సో ఇప్పుడు మనం ఐలాండ్ ఉంది కదా దాని చుట్టూ ఒక రౌండ్ వేద్దాం అంటే వేయొచ్చో లేదో చూద్దాం ఫస్ట్ అరే మనం డిఎస్ఎల్ఆర్ కొనాలి రా బైక్లో కాదుగా మనం డిఎస్ఎల్ఆర్ కొనాలి అంటే కెమెరా అమ్మా డిఎస్ఎల్ఆర్ కెమెరా డిజిటల్ సింగిల్ లెన్స్ కెమెరా మనం క్రేజీ అడ్వెంచర్ చేద్దాం ఇటు పోయి తెచ్చుకో అడ్వెంచర్ చేద్దాం ఆ పైన పోతే ఏముండదు పోవద్దు ఇల్లు తప్పితే నడిస్తే మరి ఎందుకు రౌండ్ వేద్దాం చుట్టూ చుట్టూ రౌండ్ వేద్దాం అంటే ఐలాండ్ చుట్టూ తిరగచ్చు సో రూట్ రౌండ్ ఉంటుంది వెహికల్ మీద పోతే కొంచెం బెటరే బట్ పోవచ్చు లేదా అయితే చూద్దాం మరి అందాక పోయి లాస్ట్ ఒకసారి వచ్చినప్పుడు ఏమంటారు దీన్ని ఇది నుంచి రూట్ లేదన్నారు అంటే ఇది బ్లాక్ చేసారు అన్నమాట మరి ఇప్పుడన్నా వరకు నడుస్తుంది కొంచెం గ్యాప్ ఉన్నా సందర్భం చెప్పుకుందాం మనం సో ఇట్లా ఐలాండ్ చుట్టూ తిరగొచ్చు ఒక రౌండ్ వేయచ్చు అనమాట మన యూట్యూబర్లో మన నవ్వలేమన్నారు
వద్దా ఏ ఉన్నారు అవును పోలీసులు వాళ్ళు పని చేస్తుంది కదా పోలీస్ బండి పోలీస్ బండి వస్తుంది చుట్టూ రౌండ్ చేయొచ్చు అన్న రౌండ్ చేయొచ్చు పోలీస్ కావచ్చు ఏయ్ ఆకలు వంది సిట్టింగ్ వేస్తున్నారా వేస్తారా ఇంకా కంప్లీట్ కాలేదు చుట్టూ డాంబర్ రోడ్ వేయాలి అంటే తిరగడానికి ఈజీ ఉంటుంది జనాలకని అసలు అసలు ఇక చూడు చుట్టూ వాటరు ఇక్కడ అంటే మనం వీకెండ్స్లో చేసుకోవచ్చు అన్నట్టుగా మనం ఏంటంటే వీకెండ్లో వచ్చి మంచిగా దాని ఏమంటారు రా వండుకొని తినడం ఆ టైప్లో కూడా ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు పిక్నిక్ టైప్లో ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది అన్నమాట సో ఇన్నే నాకు నెమలీలు కూడా కనబడ్డాయి మరి ఇప్పుడు కనిపిస్తా లేదు చూద్దాం ఇటు సైడ్ అయితే లేవు అదంతా అక్కడ ఏదో ఊరుందంట అటు సైడ్ మరి ఏవరో తెలియదు ఈ నీళ్లు పోవడానికి సపరేట్ అది పెట్టిద్దామా కింది నుంచి దానికి ఏమైనా వేస్తారు ఇట్లే వదిలేరు దీనికి ఇట్లా అది జాలి వేస్తారు మీదికే మన కూలనే పడకుండా ఏ అట్లా వదిలేరు ఇది ఎందుకు ఇది కడుతురు కదా వాటర్ పడ్డాయని ఇక్కడ పడి లోపల డ్యామ్ లోపలికి వెళ్ళిపోతాయి సో ఇది మరి డాంబర్ రోడ్ లాంటిది వేస్తే డాంబర్ రోడ్ అంటే ఏమంటారా డాంబర్ రోడ్ ఇంగ్లీష్లో డాంబర్ రోడ్ అంటారా తార్ రోడ్ తెలుగులో అంటారా తార్ రోడ్డు డాంబర్ రోడ్ని ఏమంటారు సీసీ రోడ్ అంటే ఏమో కాంక్రీట్ రోడ్డు ఏమో బ్లాక్ ఉంటుంది కదా డాంబర్ రేసెస్ రోడ్డు డాంబర్ రోడ్ ఇంగ్లీష్లో ఏమంటారు తెలియదు అరే టైర్ పంచర్ కాగలరా పోయి కంకరకి పోతుంది బండి చుట్టూ తిరిగి మళ్ళీ మధ్యాహ్నం మనం వచ్చినాం కదా ఆడికి వెళ్తాం అనమాట చుట్టూ రౌండ్ ఒక సర్కిల్ లాగా ఉంది ఇది చుట్టూ తిరిగి మళ్ళీ ఆడికే పోవచ్చు మనం బాగుంటుంది రౌండ్ రౌండ్ వేసుకోవడానికి మేము వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు మట్టి రోడ్ ఉండే ఈ వాటర్ ఎంత బాగుంది ఆగు చూడవా నేచర్ ఎంజాయ్ చేయి ఒక 2 నిమిషాలు ఆగుదాం వ్యూ ఎట్లుంటుందో చూద్దాం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే కంప్లీట్ కాలేదు చుట్టూ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా పైన కూడా పోవచ్చు అక్కడ నుంచి కూడా వ్యూ చూడొచ్చు గ్రీన్ చూడు ఎంత మంచిగా గ్రీనరీ ఉంది ఇది కొండ డ్యామ్ చుట్టూ మధ్యలో కొండ ఇది చూడు సెల్ఫీ పిచ్చోడు ఎన్ని సెల్ఫీలు దిగుతావురా పై నుంచి చూడు వాటర్ ఎట్లా కనిపిస్తుంది మంచిగా సర్కిల్ మొత్తం సండే కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు అమ్మా ఇదిగో ఈ రోడ్ ఎక్కువచ్చు అన్నమాట అటు పోయి అట్లా సో ఇది లైటింగ్ ఈటింగ్ వేసారు ఇప్పుడే లైట్లు కనిపిస్తున్నాయి లేదో మీకు